Hello friends, welcome to Sandhya Tasty Tree. Nenu mee Sandhyani. Ee roju recipe Sugadalu Sweet. Ee recipe chala baaguntundandi. Meer kuda try cheyandi. Na channel ni first time chusinatlayite pakkane unna bell icon ni click cheyandi. Meeku notifications vastuntayi. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయడం ఎందుకు, ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఇందులో 2 గ్లాసెస్ రైస్ పిండిని వేసుకోండి. ఇందులో 4 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. రైస్ పిండిని ఏ గ్లాస్తో తీసుకుంటామో వాటర్ను కూడా ఆ గ్లాస్తో డబుల్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఈ రెసిపీ చేసేటప్పుడు పాలు లేనందున వాటర్నే వేసుకున్నానండి. 2 గ్లాసెస్ వాటర్ను 2 గ్లాసెస్ మిల్క్ను వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయండి. తర్వాత ఇందులో 2 గ్లాసెస్ పంచదారను వేసుకోండి. రైస్ పిండిని ఎన్ని గ్లాసులు తీసుకుంటామో పంచదారను కూడా అన్ని గ్లాసులు వేసుకోండి. అలాగే ఇందులో 2 స్పూన్స్ గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి. తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా దగ్గరగా అయినంత వరకు కలుపుతూ ఉండండి. ఇది దగ్గరగా అయినంత వరకు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుందండి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీన్ని ఫాస్ట్గా కలుపుతూ ఉండండి. ఈ వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది రెడీ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే చేతులకి వాటర్ని అప్లై చేసుకొని ఈ ముద్దకి టచ్ చేస్తే చేతికి ఏమీ అంటుకోకపోతే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి. తర్వాత ఒక బౌల్లో 1/2 లీటర్ పాలుని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలు మరుగుతుండగా ఇందులో కొంచెం పెరుగు వేసుకొని ఈ పాలుని విరుపుకోండి. దీనిని కలుపుతుండగా ఈ విధంగా వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయ తురుమును తీసుకున్నానండి. తరువాత ఇందులో 1/2 టీ గ్లాస్ పంచదారని వేసుకొని కలుపుతూ ఉండండి. దీనిని బాయిల్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. కొబ్బరి తురుమును మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకొని ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా విరుపుకున్న జున్నుని ఇందులో వేసుకోండి. తర్వాత దీనిని బాగా కలుపుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని తీసుకొని చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత రైస్ పిండితో చేసుకున్న ముద్దని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి 2 చేతులతో. ఈ ముద్ద సాఫ్ట్ అవ్వడానికి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ ముద్దని అప్పాలుగా చేసుకున్నట్లుగా చేసుకొని మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేస్తూ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము జున్నును బాయిల్ చేసుకున్న వాటిని మధ్యలో పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఈ విధంగా బాల్గా చుట్టుకున్న తర్వాత దీనిని స్లోగా అప్పాలు చేసుకున్నట్లుగా చేసుకోండి. అప్పాలుగా చేసుకునేటప్పుడు దీనికి బ్రేక్స్ ఎక్కడా లేనట్టుగా చేసుకోండి. బ్రేక్స్ ఉన్నట్లుగా అయితే దీనిని ఫ్రై చేసుకునేటప్పుడు లోపల పెట్టుకున్న కొబ్బరి తురుము బయటికి వస్తుందండి. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తరువాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదాని వేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని తీసుకొని మైదా వాటర్లో డిప్ చేసుకోండి. తరువాత దీనిని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఆయిల్లో వేసుకున్న వెంటనే వీటిని కదుపకుండా 1 మినిట్ తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ సుగాడలు గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. సుగాడలు స్వీట్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పాతకాలపు వంట అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.